Hi friends, welcome back to our channel Aristotle Education Channel. Manam ee rojuna million march gurinchi manamu mana channel lo telusukundamu. Million march Telangana erpatu pai kendram nunchi sanukoola prakatana raakapovadamto TJAC 2011 march 10na Hyderabadulo మిలియన్ మార్చు నిర్వహిస్తామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ నాల్చుడు ధోరణికి నిరసనగా దీన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. మిలియన్ మార్చిలో పాల్గొనేందుకు తెలంగాణ వాదులు హైదరాబాదు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అన్ని మార్గాలలో తనిఖీలు చేపట్టి అనుమానితుల్ని వెనక్కు పంపివేయడము లేదా అరెస్టు చేయడము చేశారు. శాంతియుతంగా మార్చిని నిర్వహిస్తామని జేఏసీ హామీ ఇవ్వడంతో హుసేన్ సాగర్ చుట్టూ ఉన్న ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డు పరిసరాల ప్రాంతాలలో మధ్యాహ్నము 3 గంటల నుంచి 7 గంటల వరకు మార్చి నిర్వహణకు ప్రభుత్వము అనుమతించింది. బహిరంగంగా మార్చికి అనుమతి ఇచ్చినప్పటికీ దాన్ని అడ్డుకోవడాన్ని పోలీసులు పలు రకాలుగా ప్రయత్నించారు. రైళ్లను, లోకల్ రైళ్లను రద్దు చేశారు. అయినప్పటికీ తెలంగాణ 10 జిల్లాల నుంచి లక్షలాది ప్రజలు మిలియన్ మార్చికు తరలి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మార్చికు హాజరు కాకుండా నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి విద్యార్థులు భారీగా నక్లెస్ రోడ్డుకు తరలి వచ్చారు. అదేవిధంగా సాయంత్రం వరకు 2 లక్షలకు పైగా ఉద్యమకారులు హుసేన్ సాగర్ ప్రాంతానికి చేరుకున్నారు. వేలాదిగా ప్రజలు కాలినడకనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. హైదరాబాదు జనసముద్రమైంది. తెలంగాణ నినాదాలు, ఆటలు, పాటలు, బోనాలు, బతుకమ్మలు, జన జీవన సాంస్కృతిక ప్రదర్శనలతో హైదరాబాదు నగరము జాతరను తలపించింది. ట్యాంక్ బండ్ పైకి చేరుకున్న ఉద్యమకారులకు అక్కడ ఉన్న విగ్రహాలలో ఆంధ్రుల విగ్రహాలే ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపించారని ఆవేశానికి లోనై విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు. నెక్లెస్ రోడ్డు వద్ద సీమాంధ్రులకు చెందిన మీడియా వ్యానులకు నిప్పు పెట్టడము వంటి స్వల్ప హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాయంత్రము తర్వాత కూడా వేదికను వీడేందుకు జేఏసీ నేతలు అంగీకరించలేదు. కేంద్రం నుంచి ప్రకటన వెలువడే వరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. దాంతో పోలీసులు వాటర్ కెనాళ్లను బాష్పవాయువు గోళాలతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి భారీ వర్షం రావడంతో నాయకులు ఆందోళనను విరమించారు.